Naveen anna, here. First of all, one of the inspiration anna nuvu, because endukante ninnu follow avutunna actually, because nee beginning days nee movies nu chusanu, ippudu right now nu ekkada unnavo chustunnanu. Prathi movie lo director wants you, to be honest, nuvu ee character nu cheyagalavu, lover boy, action, negative, whatever, what not, nuvu cheyina characters anni em levu prasthanki prathi Tollywood lo aithe. అండ్ రీసెంట్గా విన్నా పెద్ద డైరెక్టర్తో ఇంకా పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నామని విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ అన్న. నేను చూస్తుంటే ఐ మీన్ నీ రూట్లో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి డెఫినెట్గా మీలాంటి వాళ్ళు బ్లెస్సింగ్స్కో కావాలి. అండ్ ఆబ్వియస్లీ తగ్గేదిలేలో నువ్వు రొమాంటిక్ కనిపిస్తున్నావు, అట్ సేమ్ టైం ఈ చూస్తుంటే భయంగా ఉంది. వీళ్ళని చూస్తుంటే దడ్డిపాలని చూస్తుంటే ఎప్పుడు చూస్తున్నావు బాగా. అరే ఆబ్వియస్లీ అమ్మ అంత క్యూట్గా ఉంటే రొమాంటిక్గా అనిపిస్తుంది కదా. నేను ఇక్కడికి వచ్చి నవీన్ అన్న గురించి మాట్లాడతాను, నువ్వు కొంచెం కన్ను అటు వేసుకోరాడు రైట్ వేసుకోర్రీ. నవీన్ అన్న ముందు వెనకాల ఇద్దరు ఒక అట్రాక్టివ్ లాగేస్తున్నారు మొహాలు. సో నేను షాక్ అవుతాను నవీన్ అన్న గురించి చెప్తాను వీడ, నువ్వు చెప్పు నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ కానీ అన్ని చింతపండు ఊరికే ఫీల్ అవుతారు నవీన్ గారు అని అలా మొదలెట్టి గాలి ఎక్కువ వీస్తుంది అంతే. అంతకంటే బిగ్ బాస్ ఫైనల్ కూడా ఆయన చెప్పాను బ్రో బాగా చేస్తుంటా. అలా వీడు ఎటు పోయినా కూడా ఫస్ట్ హీరోయిన్ల గురించి చెప్తాడా, నేడు హీరోయిన్ లేడు ఉంటే వాడు అక్కడ ఉంటాడు. వాడు ఇక్కడైతే నవీన్ అన్న అంటే నాకు బాగా ఇష్టం. సో నవీన్ అన్న సో నవీన్ అన్న ఆల్ ది బెస్ట్ అనే బ్రైట్ ఫ్యూచర్. ఐ హోప్ నువ్వు ఇంకా ఇక్కడే కదా బాలీవుడ్లో కూడా నెక్స్ట్ అడుగు పెడతావు, ఖచ్చితంగా అక్కడ కూడా దున్నేస్తావు, తగ్గేదే చూపిస్తావు అక్కడ కూడా. సో అండ్ ఆల్ ది బెస్ట్ యువర్ క్యూటీస్, యు లుకింగ్ గార్జియస్ ఆల్వేస్ అన్నాడు అన్నాడు క్యూటీస్ అన్నాడు అయిపోయా. సో యు నిజంగా చాలా గార్జియస్గా ఉన్నారు ఇద్దరు. సెలక్షన్ అవ్వదు కానీ మంచి సెలక్షన్ అవదు అవదు ఏం లాభం లేదు ఎంత కాకపట్న వేస్ట్ అని కాకపట్టట్లా అంటే సెలక్షన్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ చెప్తున్నా పాయింట్ పాయింట్కి వచ్చేవా సరే. అండ్ దండుపాలెం బ్యాచ్ అందరికీ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ బికాస్ నాకు అన్ని మూవీస్లో పేకలు కోసేయడం నడికేయడం నాకు బాగా ఇష్టం బికాస్ నేను సైకో పాత్రలు బాగా చేస్తుంటా. సో డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. మళ్ళీ మా దండుపాలెం బ్యాచ్ తీసుకొచ్చారని అరే అరే సెట్ అయ్యే మాటలు మాట్లాడరా, సెట్ అయ్యే మాటలు మాట్లాడు కొంచెం. అరే నిజంగా నువ్వు నరకడాలు అవి నాకు ఇష్టం అని చెప్పకరా, నీకు అన్ని ముద్దులు కిస్సులు ఈ సీన్లు అవి ఇవి ఇష్టం రా నీకు. అరే ఏం మాట్లాడుతున్నారు, అరే మనకు సెట్ అవ్వదు ముద్దులు కిస్సులు ఓన్లీ ఫర్ అమ్మాయిలకి, అబ్బాయిలకి అలా కాదు. సో డైరెక్టర్ గారికి ఆల్ ద బెస్ట్ అండ్ ప్రొడ్యూసర్ గారి అందరికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మూవీ బాక్సాఫీస్లో మంచి కలెక్షన్స్ రాబట్టాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ. అంతేనా? అంతే. హీరోయిన్స్ కి థాంక్స్ చెప్పలే? హీరోయిన్స్ చెప్పాం కదా గార్జియస్. ఓకే ఓకే థ్యాంక్ యూ. అండ్ మీరు బాగున్నారండి, చాలా బాగుంది డ్రెస్ బా ఆడియత్తాడు నాయన మూతా బా. నా దగ్గర కూడా మళ్ళీ అదే పాత పులిహార కలుపుతావు చూసావా, అది చిరాకు వస్తుంది. థ్యాంక్ యూ. అయినా ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్.